నేను సవాల్ చేస్తున్నా, ఓవేసికి సవాల్ చేస్తున్నా, కుహానా సెక్యులర్ వాళ్ళ నేను సవాల్ చేస్తున్నా. నా సవాలు మీకు దమ్ముంటే స్వీకరించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో చలో మసీదులను తవ్వి చూద్దాం, మసీదులను తవ్వి చూద్దాం. మసీదులను తవ్వి చూస్తే ఆడ శవాల్ వెళ్తే మీరు తీసుకోండి, శివం వెళ్తే మాకు అప్పగించండి అని. దీనికి దీనికి కుహానా సెక్యులర్ వాళ్ళు సిద్ధమా? దేశంలో ఎక్కడ చూసినా నా శివుడు వెళ్తుండరా. శవాలైతే మీరు తీసుకోండి, శివలింగం అయితే మేము తీసుకుంటాం. ఏంటి బండి సంజయ్, నీకు మరలా పిచ్చెక్కిందా? నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, నడ్డాజీ గారు, రూపాలా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, నితిన్ గడ్కరీ గారు ఇవాళ కూడా మార్నింగ్ ఇద్దరితో మాట్లాడా. ఈ వీళ్ళు ఎవరు నీకులాగా పిచ్చెక్కి పిచ్చి కుక్క కరిసినట్టు మాట్లాడట్లేదే? నీకు తెలంగాణలో ఉండడం ఇష్టక లేకపోతే పో యూపీకి, ఉత్తరప్రదేశ్కు పో. నీ పిచ్చి కుదిరిన తర్వాత తిరిగి రా. ఏం వాగుతున్నావు? మైనారిటీస్ సెక్యులర్లకి సవాలు ఇసురుతావా? నీ కెపాసిటీ ఏంటి? నువ్వేంటి? నువ్వు సవాలు ఇసురడమేంటి? ఈ తెలంగాణలో రామ రాజ్యం వచ్చినాక ఒక్క మదర్సా లేకుండా ఈ తెలంగాణ నుంచి శాశ్వతంగా మదర్సాలను నిషేధిస్తాం. వాళ్ళ హిందూ ధర్మం కోసం పనిచేసే సంస్థలను తప్పకుండా ఇస్తాం. నీకంత దమ్ముందా? పాత బస్తీకి రా, రేపు ఏ టైంలో వస్తావు? నేను వస్తాను ఒంటరిగానా? నువ్వు ఒక 1000 మందితో 10,000 మందితో రా. ఎన్ని మసీదులు తవ్వుతావో తవ్వు, నీకు దమ్ముంటే సవాలు ఇసురుతావా? నీ బవడవి, నీ లెవెల్ ఏంటి? నిన్ను ఎలాగ వీలు చేశారు? లాస్ట్ ఇయరే వాళ్ళకి ఇచ్చాను వార్నింగ్. నువ్వు బైబిల్ పార్టీ, ఈ పార్టీ, హిందువుల మధ్య, మహమ్మదీయుల మధ్య, క్రైస్తవుల మధ్య, మైనారిటీల మధ్య చిచ్చు పెట్టే ఊరుకునేది లేదు. బండి గుండె గీసేస్తారు ప్రజలు నీకు. మైనార్టీ రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లో రామ రాజ్యం వచ్చిన తర్వాత పూర్తిగా తుడిచిపెడతాం. మైనార్టీలకు ఇచ్చే రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలను ఆదుకునే విధంగా మైనార్టీ రిజర్వేషన్ రద్దు చేసి హిందూ రిజర్వేషన్ పక్క తీసుకొస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో పక్క అమలు చేస్తాం. యోగికి అసిస్టెంట్ ఉంటావంటే యూపీ పో, పిచ్చి కుక్కల్లా మీరు అరండి. శాంతి కోరుకున్న ప్రతి హైందవులు ఒక్కరు బండి సంజయ్కి ఓటు వేయకండి. ముస్లింల మధ్య, క్రైస్తవుల మధ్య, హిందువుల మధ్య, మైనారిటీల మధ్య నరకబడాలా? హుటూ టూట్సీ లాగా 80 లక్షల మందిని చంపేశారు ఒకరు ఇంకొకరిని. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్. హాయ్, ఐఎమ్ ప్రియదర్శి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్. హాయ్, ఐఎమ్ కశిష్ వోరా. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్.